अनेक मंदिर विद्यार्थुलनु भावी भारत पौरुलुगा तीर्चिदिद्दिन घनता केएल यूनिवर्सिटीदी अन्नारु यूनिवर्सिटी अडमिशन्स डायरेक्टर जे श्रीनिवासराव తమ విద్యార్థులు విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అనేక గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు శ్రీనివాసరావు ఈ పొజిషన్ రావడానికి ఎంతో 43 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఈ పొజిషన్ రావడానికి తపస్సు చేశారు ఆయన ఆయన రోజుకి దాదాపు 24 గంటల్లో 16 గంటలు పని చేస్తారు ఈ వయసులో కూడా మా సత్యనారాయణ గారు ఆయన పని చేస్తున్నారు అని చెప్పి చూసి పని చేసే వాళ్ళు మా దాంట్లో చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకడిని ఆయనే అంత పని చేస్తున్నప్పుడు మనం ఎందుకు పని చేయలేము అన్న దాని మీద ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని పని చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అంత కష్టపడి అంత ఎంతో కష్టపడి ఎంతో నైపుణ్యంతో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పెద్ద యూనివర్సిటీ మన దగ్గర అందుబాటులో ఉంది దాన్ని మీరు ఎంత మీ ఫ్యామిలీలో ఒక పార్ట్ కింద గనుక చూసుకుంటే ఎంతకంటే ఆనందం విషయం కూడా ఉండదు వేరే విధంగా మేము ఏదైనా ఫర్ సపోజ్ ఇంత పెద్ద దాంట్లో చిన్న చిన్న జరగడం చాలా సహజం అది మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని ఏ విధంగా సొల్యూషన్ ఉంది మేము ఏం చేశాం దానికి ఏ విధంగా చేశాం అనేది మీ దృష్టికి కూడా మేము తీసుకొచ్చి దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ కాయనికి ఒక సైడ్ అంటే ఏదైనా జరిగితే ఒకవైపు చూస్తున్నా కానీ దాని జరిగిన తర్వాత మేమేం చేసాము అనేది ఎవరికి తెలియదు మంచి ఎవరికి తెలియట్లా చెడు మాత్రం వెంటనే పాకిపోతుంది ఆ మంచి ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ప్రజల వద్దకు తీసుకెళ్ళండి మీడియా ద్వారా సొసైటీకి మీరు తీసుకువెళ్తే ఖచ్చితంగా ఇంత పెద్ద యూనివర్సిటీ ఇన్ని వేల మంది విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీ ఇన్ని వేల మంది విద్యార్థులు మంచి మంచి ప్లేస్మెంట్ సాధిస్తున్న యూనివర్సిటీ మీ అందరి మధ్య ఉన్న యూనివర్సిటీ మీ అందరి కోసం పనిచేసే యూనివర్సిటీ మీలో భాగమున్న యూనివర్సిటీ మన దగ్గర ఉన్నప్పుడు మనందరం కూడా ఒక ఆత్మీయంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏదైనా వచ్చినప్పుడు మనందరం కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో నేను మిమ్మల్ని అందరిని కూడా అడ్రస్ చేద్దామని చెప్పి మా మూర్తి గారిని అడిగాను నేను మిత్రులందరిని కూడా రమ్మని చెప్పండి జనరల్గా ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు వస్తారు హడావుడికి వెళ్ళిపోతున్నాం మీరు వస్తారు ఏదో ఆ రెండు నిమిషాలు మేము మాట్లాడుతున్నాం కరెక్ట్ టయానికి మా వాళ్ళు వస్తారు ఆ టైంకి మాట్లాడేస్తున్నారు మీరు వెళ్ళిపోతున్నారు మీరు బిజీగా ఉంటారు రెగ్యులర్ యాక్టివిటీస్లో మా వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు ఆ రెండు నిమిషాలు మాట్లాడేస్తారు 10 నిమిషాలు ఆ కార్యక్రమం అయిపోతుంది వెళ్ళిపోతున్నారు బట్ ఎక్కడ కూడా మనం ఇంత తీరిగ్గా కూర్చొని అంటే ఓపిక్గా కూర్చొని మాట్లాడుకొని మీ వైపు నుంచి మా వైపు నుంచి పూర్తి సహకారం అందించుకునే విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోలే ఇన్నేళ్లలో ఆ మాట్లాడుకునే ప్రక్రియ చేయమని చెప్పి అది చేస్తే చాలా బాగుంటుంది మనందరం కూడా కలిసి ముందుకెళ్దాము యూనివర్సిటీ అనేది ఒకరికి సంబంధించింది కాదు లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు 10 మందికి సంబంధించింది కాదు ఒక యూనివర్సిటీ అంటే పబ్లిక్కి సంబంధించింది వేల మందికి సంబంధించింది వేల మంది ఉపాధి కల్పిస్తున్న సంస్థ కాబట్టి ఇది అందరిది మనందరిది మనందరం దాంతోపాటు ముందుకు వెళ్ళాలి అవసరం ఎంతైనా ఉంది అందరితో పాటు మనం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అన్ని రంగాల్లో ఎలాగైతే మనం డెవలప్ అవుతున్నామో ఇందులో కూడా మన పిల్లలు మీ పిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు మొన్న 50 లక్షలు 60 లక్షలు వచ్చిన పిల్లలు అయితే మీకు తెలియదు కొన్ని కొన్ని విషయాలు మీకు తెలియదు జర్నలిస్ట్ కోట ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు దాన్ని నిన్న ప్రపోజ్ చేసి పెట్టారు అయితే వీటికి నామ్స్ అన్ని ఏమి ప్రెస్ క్లబ్ వాళ్ళతో కొద్ది సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడి ఆ నామ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మాట్లాడి ఫైనల్ చేసిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అనౌన్స్ చేయాల దాదాపు లాస్ట్ 3-4 డేస్గా దీని మీద వర్కౌట్ చేసి మీడియా మిత్రులందరికీ కూడా అది ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ ఏ కోర్స్ అయినా సరే స్పెషల్ మెరిట్ కన్సెషన్ ఇవ్వాలని మా డైరెక్టర్ గారే ప్రపోజల్ పెట్టారు మేనేజ్మెంట్కి అతి త్వరలోనే అది కార్యరూపం కలుస్తుంది మీ అందరికీ కూడా తెలియజేస్తాం మీ పిల్లలందరికీ కూడా మంచి మార్కులు వస్తే మంచి స్కాలర్షిప్ని కేఎల్ యూనివర్సిటీ అందిస్తుంది